హాయ్ హలో నమస్తే, నేను మేమీరా. ఈరోజు జరిగిన ఎపిసోడ్ బిగ్ బాస్ ఎపిసోడ్ గురించి, ఆ బిగ్ బాస్ జరిగిన ముచ్చట్లు చెప్పడానికి నేను మీ ముందుకు వచ్చాను. అయితే ఈరోజు బిగ్ బాస్ ఉదయాన్నే 8 గంటలు కాగానే బిగ్ బాస్ మంచి సాంగ్ పెట్టారు, మంచి సాంగ్ ప్లే చేశారు. అయితే ఆ సాంగ్తో పాటు చాలామంది అందులో ఇంట్లో ఉన్న వాళ్ళందరూ బాగా హుషారుగా ఎనర్జెటిక్గా డ్యాన్స్ చేశారు. అది అయిపోగానే మహాభ్రష్లు అంతా చేసి అయిపోగానే ఎవరికి వాళ్ళు నామినేషన్ గురించి టెన్షన్ పడుతూ నామినేషన్ గురించి డిస్కషన్ చేసుకుంటూ ఉన్నారు. అయితే తీరా అయిపోయిన అది అయిపోయిన వెంటనే తీరా బిగ్ బాస్ నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. ఈ నామినేషన్ ప్రక్రియలో ఆ స్టాంప్ తీసుకెళ్లి మొహం మీద గుద్ది ఆ నామినేట్ చేయడానికి గల కారణాలు కూడా చెప్పాల్సి ఉంటుంది. అయితే ఒక్కొక్కరు ఇద్దరిద్దరికి స్టాంప్ గుద్ది వాళ్ళ కారణాలు చెప్పడం జరుగుతుంది. ఆ ప్రక్రియ జరుగుతున్న పునర్నవికి ఒకేసారి నలుగురు వేయడం వల్ల తను చాలా అప్సెట్ అయ్యి ఒకేసారి తనకు తాను వచ్చేసి సెల్ఫ్ నామినేట్ చేసుకుంది. సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం వల్ల బిగ్ బాస్ సూచించారు, నీకు నువ్వు సెల్ఫ్ నామినేట్ చేసుకోవడం బిగ్ బాస్లో లేదు, మీరు ఖచ్చితంగా చేయాలా, లేదంటే ఈ బిగ్ బాస్ ఇంట్లో ఉన్న వాళ్ళు మొత్తం ఎలిమినేట్ అవుతారని చెప్తారు. అయినా సరే పునర్నవి లెక్క చేయకుండా నేనైతే నేనైతే ఎవరిని నామినేట్ చేయను, బిగ్ బాస్ ఇంట్లో అందరినీ నామినేట్ చేయను అంటూ బిగ్ బాస్ ఇంట్లో అందరికీ బిగ్ బాస్కి షాక్ ఇచ్చింది. అయితే ఈ డిస్కషన్ జరుగుతుండగా తన వల్ల యాడ ఇంట్లో వాళ్ళు ఇబ్బంది పడతారేమో అని చెప్పేసి బిగ్ బాస్ గట్టిగా అరిచారు. నీ ఒక్కరి వల్ల ఇంట్లో అందరికీ అలా జరగడం కరెక్ట్ కాదు అని అనడంతో ఈ వరుణ్ సందేశ్ తనను రూమ్లోకి తీసుకెళ్ళి సర్ది చెప్తారు. సర్ది చెప్పిన వెంటనే వచ్చి బాబా భాస్కర్కి శివజ్యోతికి ఓటు వేయడం జరుగుతుంది. దాని మధ్యలో రవికృష్ణ తమన్నాకి ఓటు వేస్తుంటే రవికృష్ణ చెప్పిన రీజను తమన్నాకి నచ్చక చీ తూ నీ సిగ్గులేదా అంటూ పాపం సిగ్గులేదా అంటూ రవి మీద చాలా సీరియస్ అయింది. అయితే తను ఎంత చెప్పినా తను అసలు తమన్నా కాంప్రమైజే అవ్వట్లేదు, ప్రతి ఒక్కరు చెప్పినా ఎవరు వినట్లేదు, అందరినీ అసలు ఇట్ట పడితే అట్లా మాట్లాడుతుంది, అందరూ వాదించినా సరే తమన్నా గొలవేందో తమన్నే పడుతూనే ఉంది, కానీ ఎవరిని అసలు పట్టించుకోవట్లేదు. ఎన్నడూ లేని విధంగా నామినేషన్ ప్రక్రియ జరుగుతున్న మధ్యలో మాట్లాడి రచ్చరచ్చ చేసిందయ్యా మొత్తానికి తమన్నా. అది ఈ వీక్లో తమన్నా ఎలిమినేషన్ అవ్వడం ఖచ్చితం, ఎందుకంటే తను చేసిన బిహేవియర్ కానీ లాస్ట్ వీక్లో ఆలీని తిట్టడం కానీ ఈ వీక్లో రవిని తిట్టడం కానీ తనను ఒక మాట అనే ముందు అసలు ఆలోచించకుండా ఎలా పడితే అలా అనేస్తుంది. సో ఇంట్లో వాళ్ళందరికీ ఇప్పుడు తమన్నా ఫుల్ నెగిటివ్ అయిపోయింది. అలాగే అడ్డు చెప్పిన రోహిణిని కూడా ఎట్లా పడితే అలా తిట్టింది. అలాగే రవిని కూడా నువ్వు ఒక ట్రాన్స్జెండర్వి, మొహా గడ్డాలు లేవు, మీసాలు లేవు, నువ్వు ఒక ఆట అయిపోయారు నువ్వు అని ఎట్లా పడితే అట్లా మాట్లాడుతుంది. ఇప్పటికి నేను 2 సీజన్లు చూశాను. ఈ 2 సీజన్లో అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ అనేది వాడేవాడు ఒక్కరు లేరు అభయ. అయితే ఇప్పుడైతే తమన్నా వచ్చిందో సిగ్గు శరం సీము నెత్తురు లజ్జ గిజ్జ అంటూ ఎయ్యి పెడితే మాట్లాడుతుంది. అసలు బిగ్ బాస్ హౌస్ అనుకుంటున్నారా, ఏమనుకుంటున్నారు? అసలు బిగ్ బాస్ హౌస్లో అసలు 4 కోట్ల మంది చూస్తున్నారంటే తమన్నా అట్లా మాట్లాడేది ఏ మెసేజ్ ఇద్దామని, అసలు బిగ్ బాస్ తమన్నాని ఏ మెసేజ్ కోసం అని ఇంట్లోకి పంపించారు అసలు అనే విధంగా ఈ మొత్తానికైతే ఈ ఎపిసోడ్ చాలా ఫైట్లు జరుగుతుంటా నామినేషన్తో అందరికి టెన్షన్గా ముగిసింది. సో ఇది ఈరోజు బిగ్ బాస్ ఎపిసోడ్ హైలైట్స్. సో ఇలాంటి మరిన్ని అప్డేట్స్ మీరు పొందడానికి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.